ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి రేపు ప్రచార కార్యక్రమానికి వీధి నాటకం మేము చెప్తూ వస్తున్నాం గతంలో ఆ వీధి నాటకం సంబంధించి మా స్టేట్ ప్లేకి సంబంధించిన కళాకారులు అందరూ ఈ రోజున కండవా కప్పుకొని వచ్చారు దాంట్లో సీనియర్స్ ఉన్నారు ఇప్పుడు జాయిన్ అయిన వారిలో మన జయశైల గారు ఆశా గారు అలాగే పద్మరేఖ పృథ్విక నెక్స్ట్ మీనాక్షి మధు జోగి నాయుడు అలాగే ఎప్పటి నుంచో మాతో పాటు గండవ కప్పుకోవాలని మా కృష్ణుడు అలాగే నేను ఎందుకంటే ఎస్పెషల్లీ ఓన్లీ మా మా టీము మేము ప్లే చేసే టీంలో వీళ్ళందరూ మెంబర్స్ ఇంకా భానుచంద్ర గారును పోసాన్ గారు రావాలి సో వాళ్ళు వస్తారు అలాగే ఇది మిగతా ఆర్టిస్టులను పక్కన పెట్టే ఉద్దేశం కాదు ఈ టీములో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మిగతా ఆర్టిస్టులు ఎవరు వచ్చినా కూడా మీరు తప్పకుండా ఇక్కడికి బయలుదేరండి ఇప్పుడు వీళ్ళందరూ మేము అన్నకి సపోర్ట్గా ఉన్నారు జగన్ అన్నకి సపోర్ట్గా మేమందరం సైనికుల్లో పనిచేస్తున్నాం ఆ కళాకారులందరూ కూడా మీరు కూడా ఒక నిండు మనసుతో ఆశీర్వదించి మీరు కూడా జగన్ తోడుగా రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రచారం అంటే ఇప్పుడు పార్టీ నన్ను కార్యదర్శిగా పెట్టింది స్టేట్ సెక్రటరీగా ప్రచారం ఎలా తీసుకెళ్తున్నాం అనేది కొత్త పొంతల్లో ఉంటుంది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ స్ట్రీట్ ప్లే చేసింది ఒక నలభై ఏళ్ళ తర్వాత స్ట్రీట్ ప్లేస్ చేశారు స్వీప్ చేశారు మొత్తం ఢిల్లీలో అలాగే ఇక్కడ కూడా స్ట్రీట్ ప్లే మేము మొదలుపెట్టాం ప్రజల్లో ఉండే చైతన్యం దగ్గర దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని అని అంటున్నారు అరవై అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు అలాగే మహిళలు కానీ అలాగే వృద్ధులు కానీ రైతులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మైనార్టీ సోదరులు కానీ అందరూ ఒకే చెప్తున్నారు తీర్పు ఇంకొకటి ఏంటంటే మేము నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాం వనరులు దోచుకున్నారు రాష్ట్రాన్ని దోచుకున్నారు భ్రమరావతి అన్నారు అక్కడ ఏమీ లేవు సో అన్ని సంక్షేమ పథకాలు నిర్వీర్యం అయిపోయినాయి పేదవాడికి ఏం దొరకట్లేదు ఆరు వందల అబద్ధాలు ఉన్నాయి మేము ప్రభుత్వ వ్యతిరేక మీదే మేము ప్లే మాకు ఎవరు వ్యక్తిగతంగా పర్సనల్గా ఎవరిని మేము ప్రభుత్వ విధానాలు నచ్చగా మేము తయారు చేసాం తిరుగుబాటు ప్రజల్లో ఉంది అది ఏంటనేది మేము నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి మేము తోడుగా ఒక సైన్యంలాగా మేము రాజన్న దళంలాగా వారితో పాటు ఉండి మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ జగన్ అన్నని అమరావతిలో కూర్చోబెట్టడమే మా ధ్యేయం అలాగే అన్నీ దోచుకుని అన్నీ అయిపోయాక ఇంకా ఏమున్నాయో దోచుకోటాకని ఎదురు చూస్తున్న మాంత్రికుడికి ఓట్లు కనపడినాయి ఓట్లు ఇప్పుడు ఆ ఓట్లని ఏం చేశారంటే ఇంకా రెండు సంవత్సరాల్లో ఎలక్షన్ వస్తుందనగా ముందే అన్ని అన్ని కంపెనీలకు ఇచ్చి మన పర్సనల్ డేటా తీసుకెళ్ళి వీళ్ళు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అనేది నిజంగా దారుణం మన అకౌంట్లో ఏముంది మన పర్సనల్ డేటా ఏంటి వీళ్ళు తెలుగుదేశానికి ఓటు వేస్తారంటే ఉంచండి వీళ్ళు వైఎస్ఆర్ అభిమానులైతే ఓట్లు తీసేయండి అని ఇంత నీచమైన రాజకీయాలు నాకు తెలిసి నేనైతే చూడలేదు ఇటువంటి నీచమైన రాజకీయాలను తిప్పికొట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు త్వరలోనే మీ అందరికీ బ్రహ్మాండమైన తీర్పు చెప్తారు జస్ట్ ఒక యాభై రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాను ఫ్యాన్ కింద మేము కూర్చుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తాం ఈ రాష్ట్రంలో ముప్పై ఏళ్ళు ఆయన బ్రహ్మాండంగా అధికారం చేపట్టే ఒక అరుదైన రికార్డు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ త్వరలోనే అది చేపడతారు పేదవాడి రాజ్యం వస్తుంది బడుగు బలహీన వాళ్ళకి రాజ్యం వస్తుంది రైతు రాజ్యం వస్తుంది పేదవాడు బ్రహ్మాండంగా ఉండే సంక్షేమ రాజ్యం వస్తుంది రాజన్న రాజ్యం వస్తుంది దీనికోసమే మా మాకైతే రోజు ఏంటి రేపేంటి ఇప్పుడు ఎంత అయింది టైం అని కూడా మాకు గుర్తుండట్లేదు మాకు ప్రతిక్షణం జగన్మోహన్ రెడ్డి గారే మా మైండ్లో ఉన్నారు మా గుండెల్లో పెట్టుకున్నాం రాజన్నని మా భుజాల మీద పెట్టుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ముందుకు తీసుకెళ్తాం ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి మేమందరం కదులుతున్నాం సో జోహార్ వైఎస్ఆర్ జై జగన్ థ్యాంక్ యూ హలో దిస్ ఇస్ యువర్ నందు ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి